నమస్తే జూలై 28, 2023 యొక్క పంచాంగం శుక్రవారం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం శుక్లపక్షం అండి. అలాగే మన ఛానల్లోని పూజలకి అలాగే ముఖ్యమైన రోజుల గురించి వీడియోస్ అయితే ఉంటాయండి. క్లియర్గా అయితే పూజా టైమింగ్స్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. సూర్యోదయం వచ్చేసి ఉదయం 5:36 అండి, సూర్యాస్తం సాయంత్రం 6:14, రాహుకాలం వచ్చేసి మనకి ఉదయం 10:30 నుండి 12 వరకు ఉన్నది, యమగండం వచ్చేసి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉన్నదండి. అలాగే ఈరోజు మనకి ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ముఖ్యమైన పనులు రాహుకాల సమయం లేకుండా చూసుకోండి, చాలా మంచిది. అలాగే దుర్ముహూర్తం వచ్చేసి మనకి 8:14 నుండి 9:05 వరకు ఉన్నది, తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు. వర్జ్యం వచ్చేసి రాత్రి 2:44 నుండి 4:18 వరకు అయితే వర్జ్యం అయితే ఉన్నదండి. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే అమృత గడియలు పగలు 10:55 నుండి 12:30 వరకు అయితే మనకి అమృత గడియలు అయితే ఉన్నాయండి. అలాగే ఈరోజు మనం గుళిక కాలం చూసుకున్నట్టయితే ఉదయం 7:34 నుండి 9:10 వరకు, బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:06 వరకు బ్రహ్మముహూర్తం అయితే ఉన్నదండి. అలాగే ఈరోజు మనకి యోగం చూసుకున్నట్టయితే శుక్లామండి ఉదయం 11:43 వరకు, కరణం వచ్చేసి గరజి మధ్యాహ్నం 2:45 వరకు అయితే ఉన్నదండి. అలాగే ఈరోజు మనకి శుభ సమయాలు అబ్జిత్ ముహూర్తం కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మనకి అబ్జిత్ ముహూర్తం వచ్చేసి ఉదయం 11:15 నుండి 12:48 వరకు ఉన్నాయండి. శుభ సమయాలు ఉదయం 9:15 నుండి 10:30, సాయంత్రం 4:40 నుండి 6 వరకు ఉన్నది. తిథి వచ్చేసి దశమి తిథి అండి, పగలు 9:39 వరకు తదుపరి ఏకాదశి ఉన్నదండి. అలాగే ఈరోజు మంచి రోజండి. అలాగే వాళ్ళ నక్షత్రం చూసుకున్నట్టయితే మనకి అనురాధ నక్షత్రం ఉన్నదండి, రాత్రి 9:16 వరకు తదుపరి జ్యేష్ఠ అండి. చూసారు కదండి ఈరోజు యొక్క తిథి వార నక్షత్రాలు అలాగే శుభ సమయాల గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్లో శ్రావణ మాసం తేదీ గురించి వివరంగా వీడియో అయితే ఉన్నాయండి, రాబోతున్న పండుగల గురించి కూడా వివరంగా వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి. నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. నమస్తే, బాయ్ అండి.